హలో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను రెసిపీ ఏంటంటే రాగి ముద్ద అండ్ నాటుకోడి నేనైతే చాలా సింపుల్గా చేస్తాను చూసాక మీరే అంటారు ఇంత ఈజీనా నాటుకోడి కూర వండడం అని చెప్పేసి ఆ కర్రీలోకి కావాల్సినవి ఒక ఆనియన్ కరివేపాకు కొత్తిమీర లవంగాలు యాలకులు చెక్క బిర్యానాకు అండ్ ధనియాల పొడి మా ఇంట్లో ఏ నాన్ వెజ్ కూర చేసినా కానీ మసాలాలు అయితే చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఇక్కడైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఎందుకంటే మనం నాటుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాము సో అది ఉడకడానికి టైం పడుతుంది అందుకే దానికి సరిపడా గిన్నె తీసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త హీట్ అయ్యాక ఆనియన్స్ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేశాను కానీ నేను చెప్పడం మర్చిపోయాను కాసేపు మగ్గాక పసుపు వేసుకోవాలి అన్నీ ఫ్రై అయ్యాక చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలిపి కాసేపు మూత పెట్టాలి నాటుకోడి చాలా లేట్గా ఉడుకుతుంది మటన్ ఎంతసేపు ఉడుకుతుందో నాటుకోడి కూడా అంతే టైం తీసుకుంటుంది మీకు తొందరగా కావాలి అనుకుంటే కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక కాసేపు మగ్గనివ్వాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నట్టుంది నేను ఒక ఫోర్ స్పూన్స్ వేశాను ఎవరు ఎంత కారం తినగలరో అంత వేసుకోవచ్చు ఇంకా నాటుకోడు కాబట్టి కొంచెం స్పైసీగానే ఇష్టపడతారు ఎవరైనా ఇంకా నేను కూడా అందుకే కొంచెం స్పైసీగానే చేశాను ఆ రోజు చికెన్ కాసేపు మగ్గాక హాట్ వాటర్ వేసుకోవాలి మామూలు వాటర్ కూడా వేసుకోవచ్చు కానీ హాట్ వాటర్ వేస్తే తొందరగా ఉడుకుతుంది ఇది మా అమ్మ చెప్పిన టిప్ అనమాట ఇంకా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను కదా అమ్మ వాళ్ళని వాళ్ళు అలానే చేసేవారు నేను కూడా అలానే ఫాలో అవుతాను చికెన్ సగం ఉడికాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలి నేనైతే నార్మల్గా ఇలానే వండుతాను నాటుకోడి అయినా మటన్ అయినా కుక్కర్లో అస్సలు అనమాట ఇంకా లాస్ట్లో ధనియా పొడి పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా నాటుకోడి పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పేది ఏంటంటే కుక్కర్లో కాకుండా ఇలా చేసి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ దీనికి కాంబినేషన్గా నేనైతే రాగి ముద్ద చేశాను చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది ఆ రోజైతే రాగి ముద్ద అనగానే అమ్మో చాలా ప్రాసెస్ ఉంటుంది ఎలా చేయాలో ఏంటో అని నేను కూడా అనుకున్నాను కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వన్ కప్ రైస్ తీసుకున్నాను బియ్యాన్ని బాగా కడగాలి ఒక టూ త్రీ టైమ్స్ కడిగాక బియ్యాన్ని కాసేపు నాననివ్వాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ రైస్కి మనం ఫోర్ కప్స్ వాటర్ పోసుకోవాలి తర్వాత మూత పెట్టాక ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసేయాలి ఇప్పుడు రైస్ని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవనివ్వాలి ఇలా మెత్తగా కుక్ అయ్యాక తగినంత సాల్ట్ వేసుకొని మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తో వన్ కప్ రాగి పిండిని తీసుకోవాలి మీకు రైస్ కన్నా రాగి పిండి ఎక్కువ ఉండాలి అనుకుంటే రాగి పిండిని ఎక్కువ కూడా తీసుకోవచ్చు రాగిపిండి వేశాక కలపకూడదు మనం కాసేపు మూత పెట్టి అలానే ఉంచాలి మనకి ఇలా రాగిపిండి అన్నంలో కలుస్తున్నప్పుడు బబుల్స్ వస్తాయి కదా అప్పుడు మూత తీసి కలుపుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా ఉంది ఇంకా వాటర్ సరిపోలేదు అనిపిస్తే హాట్ వాటర్ పోసుకోవాలి చల్లటి వాటర్ అస్సలు వేయకూడదు అండ్ ఇక్కడైతే మనం చాలా ప్రెషర్ పెట్టి కలపాల్సి వస్తుంది స్టవ్ పైన కలపడం చాలా కష్టంగా అనిపిస్తే మీరు పక్కన దించి కూడా కలుపుకోవచ్చు రాగి సంకటి చేసుకోవడానికి మనకి కర్ర కూడా మార్కెట్ లో దొరుకుతుంది అది తీసుకుంటే ఏంటంటే మనకి గ్రిప్ చాలా బాగా ఉంటుంది అండ్ బాగా కలుపుకోవచ్చు అదైతే మా ఇంట్లో లేదు సో నేను స్పూన్తోనే కలిపాను కానీ ఇక్కడ మాత్రం చాలా హ్యాండ్ పెన్ వస్తుంది రాగి ముద్దలో ఈ ప్రాసెస్ దగ్గరే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తినేటప్పుడు మాత్రం ఆ కష్టాన్ని మర్చిపోతాం అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇంకా లాస్ట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేశాను అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది సో అందుకే నేనైతే మా ఇంట్లో అందరం నెయ్యి తింటాం కాబట్టి వేశాను మీ చాయిస్ బట్టి వేసుకోండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే రాగి ముద్దలు అండ్ మీకు చెప్పినట్టుగానే రాగి ముద్దలు చూపించాలి కదా సో ఇలా నేను రాగి ముద్దలాగా చేస్తున్నాను అనమాట ఇంకా నేను ప్లేటింగ్కి బాగుంటుందని చెప్పేసి ఇలా రాగి ముద్దలు చేశాను అండ్ ఇంకా మేము నెయ్యి తింటాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేశాను అంతే ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది రాగి సంగటి విత్ నాటుకోడి అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట సో ఇలా అయితే మేము మా మీల్ని ఎంజాయ్ చేసాము నేను ఇది ఆఫ్టర్నూన్ చేశాను ఇంకా ఇది హెల్త్ కూడా మంచిది కాబట్టి డైట్లో వాళ్ళు లేని వాళ్ళు హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అండ్ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్